హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ టేస్టీ రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ని తీసుకోండి. అందులోకి 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. తర్వాత పన్నీర్ని ఇలా పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే ఇంకా పెద్దగా కట్ చేసుకోవచ్చు, లేదా చిన్నగా కట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని పన్నీర్ని ఫ్రై చేసుకోండి. ఓన్లీ 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేగిపోయినా పన్నీర్ అనేది గట్టిపడిపోయి రబ్బర్లా సాగుతుంది. కొంచెం ఒక 5 మినిట్స్ పాటు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పన్నీర్ లైట్గా కలర్ చేంజ్ అయ్యింది కదా, ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసేసుకుందాం. ఇలా పన్నీర్ ముక్కల్ని వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచీ, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుని మరి కాసేపు ఫ్రై చేసుకోండి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు టమాటాని పేస్ట్లా చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు టమాటా పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ పాటు మూత పెట్టుకుని మగ్గించుకోండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని మసాలాలన్నీ కలిసేలా కలుపుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత 1/2 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకుని ఫ్రై చేసుకోండి. వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీ బాగా జ్యూసీలా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. మీకు కావాలనుకునే కన్సిస్టెన్సీని బట్టి చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకుని మసాలాలన్నీ పన్నీర్ పీసెస్కి పట్టేలాగా ఒకసారి కలపండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5-6 మినిట్స్ పాటు గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోండి. మూత ఓపెన్ చేసుకుని చూసుకుందాం. చూస్తున్నారు కదా, గ్రేవీ దగ్గరకు వచ్చేసి కర్రీ ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుని మీ దగ్గర కొత్తిమీర ఉంటే చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.